ప్రస్తుతం స్టూడియోలో సీనియర్ రాజకీయ విశ్లేషకులు తాడశెట్టి పశుపతి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కే శివకుమార్ గారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు ఆందన్ రామిరెడ్డి గారు ఇక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లెపాక యాదగిరి గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి అందరికీ కూడా శివకుమార్ గారు కేసీఆర్ గారు ఇప్పటివరకు మాట్లాడినవి విన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా హామీలు ఇచ్చిందో అవన్నీ వీటిలో కూడా ముఖ్యంగా ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అట్లే కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి కాంగ్రెస్ పార్టీ రాగానే రైతులకి కరువు వచ్చింది నీరు అందించట్లేదు తాగునీటి కొరత మోటార్లు కాలిపోవటాలు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు వీటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నది ఇందుక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినది కాబట్టి నెక్స్ట్ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే లేదు ఇచ్చిన హామీలని మెడలు వంచి ప్రభుత్వం మెడలు వంచి తీసుకురావాలంటే అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి కేసీఆర్ గారు కోరుతున్నారు సో దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారని నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఎంతవరకు అమలయ్యాయి రేపు ఓట్లు ఏ విధంగా అడగబోతున్నారు మీకు వారికి నమస్కారం మొత్తానికి కేసీఆర్ గారు ఈ పది సంవత్సరాల తర్వాత అధికారం పోయిన తర్వాత ఈరోజు ఆయనకు ప్రజలు లేకపోతే మర్యాదలు గుర్తొస్తున్నాయి అందరికీ నమస్కారాలు అంటున్నారు ఈ దళిత బిడ్డలు అంటున్నారు లేకపోతే ఎవరైనా మాట్లాడితే కుక్కలు నక్కలు అని తిట్టేటోడు ఈరోజు ఖచ్చితంగా మేము విన్నవిస్తున్నాను మర్యాదగా చెప్తున్నాను అనేది మర్యాదలు తీసుకొస్తున్నాడు ఇటువంటి అంటే మొత్తానికి అధికారం పోతే కానీ వీళ్ళకు మర్యాద తెలియదు అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కానీ అటు ప పత్రికలను కానీ మీడియాలను కానీ మీడియా ప్రతినిధులను కానీ లేకపోతే పత్రికలను ఒక రావులు ఒక్కటి గుర్తు వస్తుండే ఎప్పుడున్నా ఏమయ్యా రావులు అని చెప్పి ఆ రకంగా అది మాట్లాడే పద్ధతి అలవాటు అయింది కాకపోతే ఒకటి ఏంటంటే నిజంగా కూడా ఈరోజు కేసీఆర్ గారిని అభినందించవచ్చు ఎందుకంటే తప్పుడు భాష మాట్లాడకుండా ఒక మంచి భాష మాట్లాడినందుకు ఆయన ఈరోజు మట్టుకు ఇచ్చేవాళ్ళ దీంట్లో కానీ ఏదైతే తొమ్మిదిన్నర పది సంవత్సరాలలో వాళ్ళు చేసింది ఏంటి దోచుకుంది దాచుకుంది ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని లేకపోతే రైతులకు వాళ్ళు వాళ్ళు ఇచ్చినామని చెప్తున్నారంటే రైతు మాఫీ తొమ్మిదిన్నర సంవత్సరాలలో కూడా వాళ్ళు ఇచ్చింది ఏంది మేము వంద రోజులల్లో చేస్తానన్నా ఆరు గ్యారెంటీలల్లో ఐదు గ్యారంటీలు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది ఒక్క గ్యారెంటీ రే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అది చేయడం జరుగుతుంది అదే కాకుండా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది ఖచ్చితంగా ఆర్ ఇప్పుడున్న ప్రస్తుతానికి బీజేపీ ఏదైతే పది సంవత్సరాల పాలన వాళ్ళు చేసింది ఏంది వాళ్ళ తప్పిదాలు ఏంది అనేది కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో చెప్పడము ప్లస్ బీఆర్ఎస్ చేసిన తప్పిదాలకు వాళ్ళు పిడవదు మొత్తానికి కేసీఆర్ గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా ఈరోజు పోటా పోటీగా ఉండేది బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది తప్ప వేరే బీ బీఆర్ఎస్లో అసలు లెక్క ప్రకారానికి కౌంటర్ లేదు అంటే ఒక్క సీట్ రెండు సీట్ల దగ్గర ఎక్కడో పోటా పోటీ ఉంది అది రేపు ప్రజలు దానికి ఏం తీర్పిస్తారనేది మనం ఆలోచిద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి మటుకు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంది గారు కేసీఆర్ గారు మాట్లాడుతూ బీజేపీ గురించి కూడా చాలా విమర్శలు చేశారు ఏదైతే కేంద్రంలో అధికారంలోకి వచ్చి పదేళ్లైందో బీజేపీ చేసిందేమీ లేదు ఎంతసేపటికి ఒక మతవాదాన్ని రెచ్చగొట్టడమో లేకపోతే ఆ మతం పేరుతో మత కల్లోలాలు సృష్టించడము ఇవన్నీ తప్ప చేసిందేమీ లేదు అనేది సో ఎందుకు వేయాలి ఓటు అనే రాష్ట్ర ఆయన రాష్ట్రానికి సంబంధించి చాలా విషయాల్లో వంద సార్లు లేఖలు రాసినప్పటికీ ఒక్కదానికి కూడా రిప్లై లేదు అలాంటి